చెప్పాలంటే కొంతవరకు ఈ సంక్షేమాలు కానీ అవన్నీ ఓకే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు బాగానే ఉంది అంతవరకు కొంతమంది హ్యాపీ కాకపోతే ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పథకాలు అందాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకోటి ఈ పెన్షన్లు ఇంటి వద్దకే అన్నారు కదా అదేమవుతుందంటే ఇంటి దగ్గర ఉంటున్నారు ఉండట్లేదు ఇప్పుడు ఈ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి తెలుసు కదా ఉన్న 50 ఏళ్ళలో ఏ వాలంటీర్ ఉంటారో వాళ్ళకి తెలుసు ఏ టైంలో ఎవరు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఉన్న టైంలో వీళ్ళు వచ్చి ఏమంటే మీకు పెన్షన్ ఉందని చెప్పి వాళ్ళు ఉన్న టైంలో వచ్చి తీసుకుంటే పర్లేదు ఇప్పుడు వాళ్ళ కోసం మనం పనులు మానుకొని ఉండలేము అట్ సేమ్ టైం మనకు పెన్షన్ కావాలి లేదా దీన్ని కాన్స్టెంట్గా ఎంతకు ముందులో ఒక ప్లేస్ పెట్టేసి అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా తీసుకోండి అంటే ఎప్పుడైనా వెళ్ళి తీసుకుంటారు అక్కడ అదొకటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇంటికి వచ్చేవడం కూడా కరెక్టే బాగానే ఉంది కాకపోతే వాళ్ళు ఉన్న టైంలో మనం అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే అది ఇంకా డెవలప్ చేయాలి ఆయన కొంచెం అంటే దగ్గర నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తూ చూస్తుంటే బాగానే ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఓకే ఇద్దరు ఒకేలా పనిచేస్తున్నారు కానీ ఈయన ఏంటంటే కొంచెం సంక్షేమాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి కొంచెం ఇవే కనిపిస్తున్నాయి బయట అభివృద్ధి కన్నా ఈయన చేసే ఈ పథకాలు ఇవి త్వరగా కనిపిస్తుంది మనకు తెలిసి కొంచెం డల్గానే జరుగుతుంది ఆగడం అంటే ఉండదులే కానీ ఓసీగా డబ్బులు ఇచ్చేదేముంది మళ్ళీ ఈ ట్యాక్స్ రూపంలో మళ్ళీ అన్నీ పెంచుతూనే ఉన్నారు కదా రేట్లు ఇచ్చారు మొన్న 10,000 అందరికీ ఆటో వాళ్ళకి స్కూల్ పిల్లలకి డబ్బులు ఇచ్చారు మళ్ళీ ఆ రూపంలో మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు ఏదేదో ఒక రూపంలో ఫ్రీగా ఇచ్చి సమర్పోతలు చేసేదేముంది ఇప్పుడు నెల నెల అదే 10,000 ఇస్తే సోమరిపోతం చేసినట్టు సంవత్సరానికి ఒకసారి ఇస్తే సోమరిపోతలు ఎలా అవుతారు దాన్ని ఆపలేదు ఆపరు ఆపలేరు అంతే ఇట్లాగే కొనసాగుతూ ఉంటారు రేటు పెంచినంత మాత్రం ఇప్పుడు అటువైపు వెళ్ళండి ఆ రైల్వే స్టేషన్ ఆ వెనకమల రోడ్లోకి వెళ్ళండి ఇంకా తెరమే లేదు అక్కడ కూర్చున్నారు నాకు ఈ సీఎం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చాలా మంచిది పేదోళ్ళు అంటే ఈయనకి ఎంతో ప్రేమ దాన్ని బట్టి అర్థమవుతుందంటే ఈ సీఎం ప్రజలకు ఉపయోగపడతాడే తప్ప దీనికి ఈయనకి అవసరం ఏంటండి ఈయనకి ఇటువంటి వీళ్ళు ఏదో దోసేయాలని ఏదో చేసేయాలని అవసరాలు వీళ్ళకి లేవు ఈ నాన్నగారితో చాగాలతోనే ఇదైపోయింది నాన్నగారు ప్రాణాలు అప్ప చెప్తారు ప్రజల కోసం ఇంకా అంతకన్నా ఆ జాతిపితగా ఆ సామాన్యుడ కొడుకు ఇంకా ఇంకేం కావాలి చాలా చాలా బెస్ట్ నాగారు నచ్చింది కానీ ఆయన ఏ పథకం పెట్టినా కూడా హ్యాండ్స్ ఆఫ్ ఇప్పుడు ఒకటి ఆలోచించండి సంక్రాంతి పండక్కి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు పండగ కూడా చేసుకోలేని వాళ్ళు ఉన్నారు తండ్రులు లేక తండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఏంటి ఏదోలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ ఈయన పెట్టిన అమ్మ ఒడి ఒక ఎంతో ఉపయోగపడింది ఎలా జరిగింది సంక్రాంతి పండగ చాలా బాగా చేసుకున్నారు కారణం జగన్ అన్న ఇచ్చిన అమ్మ ఒడి డబ్బులు వాళ్ళు అట్లాగే ఒక్కో పథకం ఇప్పుడు ఉగాదిలో 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానన్నాడు మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి కూడా బ్యాంకు లోన్ స్పెషాలిటీ ఇప్పిస్తున్నాడు ఇంతకంటే ఇంకేం కావాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి